ఇప్పుడు సీజన్ కాదు కదా, అందుకే మామిడి పండు ధర మండిపోతుంది. కొన్నావుగా, సంతోషం. మామిడి పండుతో పులుసంటే వాడికి చాలా ఇష్టం. ఆ విషయం నాకు తెలియదా ఏంటి? నేను మురళి దొంగతనంగా ఎన్నిసార్లు తిన్నాము. వాడు విదేశాలకు వెళ్ళిన తర్వాత అసలు నన్ను గుర్తుంచుకున్నాడో మర్చిపోయాడో. అయినా ఆ తీపి గుర్తులు ఎవరు మర్చిపోరు. వాడికి ఇదే పని అనుకుంటున్నావా నువ్వు? నువ్వు ఆలస్యం చేయకుండా వీడిని తీసుకెళ్ళి మన ఇంట్లో ఇచ్చాయి. మధ్యాహ్నం భోజనం టైం కూడా వచ్చేస్తాడు. ఈలోగా నువ్వు తీసుకెళ్ళి చేయాలి. ఆ ఇదిగో బాబాయ్, మజ్జిగు పులుసులో ఆవాలు వేయొద్దని నేను చెప్పినట్టు రుక్కుతో చెప్పు. అలాగే పాయసంలో పెసరబాబు బాగా ఉడికిందని చెప్పు. అలాగే చెప్పు 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 చెప్తా. సావిత్రి, మూడు నాలుగు కొబ్బరికాయలు కావాలి, ఒలిచి తీసుకురా. నువ్వు అలాగే కూర్చో, కావాలంటే ఆవిడనే ఒలుచుకోమను. నన్ను తిడతారమ్మా. ఓహో, అది నేను చూసుకుంటాలే. నువ్వేమన్నా ఊరికే కూర్చున్నావా ఏంటి? ఎందుకు తిడతారు? నేను నీకు చెప్పింది వినపడలేదా? ఈ పని ఏమని? వదినా, నారాయణ పాయసాన్ని బాగా రుచిగా చేయమన్నాడు. రుచి అదిరిపోవాలట. అలాగా అదేదో ఆయనే వచ్చి చేసుకోమను. ఇది ఆయన సలహా అని చెప్పమన్నాడు. నాకు సలహా ఇవ్వక్కర్లేదని చెప్పు. అంతేకాకుండా మజ్జిగ పులుసులో ఆవాలు వేయిద్దన్నారు. మరి ఇంకెలా చేయాలట? నాకేం తెలుసు వదినా. ఆయన ఇచ్చే సలహాల్ని హోటల్లో చెప్తే చాలని చెప్పు. అయ్యో, ఇది చేపల కూరక? అవును. మిక్సీలో కొబ్బరి రుబ్బితే మురళికి ఇష్టం ఉండదు. మిక్సీలో రుబ్బామని బోర్డు పెడతావా ఏంటి? అదేమీ కాదనుకో, వాళ్ళ అన్నయ్యకి ప్రత్యేకంగా ఉత్తరం రాశాడు. రోట్లో నూరితే రుచిగా ఉంటుంది, మిక్సీలో వెయ్యొద్దు అని. రుచి మారిపోతుందట. 7 సంవత్సరాల తర్వాత విదేశాల నుంచి వస్తున్న మన మురళికి రుచి రుచిగా ఏమీ లేదు. మిక్సీలో వేశాను. నువ్వెళ్ళొద్దురా, మీ బాబాయ్ వస్తున్నాడు. నువ్వెక్కడన్నా అడిగితే నేనేమని చెప్పాలి? ఈ రోజు వెళ్ళకపోతే ఏం పర్వాలేదు. ఇవాళ స్పెషల్ క్లాస్ ఉందమ్మా. స్పెషల్ క్లాసు రేపు ఉంటుందిలే. బాబాయ్ ఊరేళ్ళేటప్పుడు నీకు 2 ఏళ్ళు. ఉత్తరాలు రాసేటప్పుడల్లా బాబు ఎలా ఉన్నాడు, బాగా పెరిగాడా అన్నీ నీ గురించే రాస్తూ ఉంటాడు. నువ్వు కనపడకపోతే బాబాయ్ బాధపడతాడు. రేపు వెళ్ళొచ్చురా. మీకు వేరే చెప్పాలా అయితే మీరు వెళ్ళొద్దు. 24 గంటలు అతన్ని పట్టుకుని మీరు అతనితోనే ఆడుకునేవాళ్ళు మర్చిపోయారా? నువ్వు పుట్టిన తర్వాతే ఈ మిగతా వాళ్ళందరూ పుట్టారు. నువ్వు కనిపించకపోతే అతను నన్ను అడుగుతాడు. లోపలికి పద. నువ్వు రేపు వస్తే చాలు. మమ్మీ, ఇవాళ ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ ఉంటే ఉందిలేవే. ముందు నువ్వు లోపలికి పద. లోపలికి రండి. మీరు కూర్చోండి. సరే. శాంత, తమ్ముడు ఇంకా రాలేదా? మధ్యాహ్నం వస్తానని టెలిగ్రామ్ ఇచ్చాడు. ఏమిటా తొందర? నీకేమనిపిస్తోంది? అవ్వలేదు అనిపిస్తోంది. అవును కదూ. నువ్వు పని చేయి, సారా కాంట్రాక్టర్లు వచ్చారు, మంచి స్ట్రాంగ్ టీ తీసుకురా. వాళ్ళకి అసలు పనే లేదనుకుంటాను. సారా కాంట్రాక్టర్లు, గేరా కాంట్రాక్టర్లు. జీప్ ఉంది కదా అని ఇలా ఇళ్ల మీద పడి తిరగటమేనా? సమయం అంటూ ఉండదు. టీ అంటారు, భోజనం అంటారు. ఆయన పిలిస్తేనే వాళ్ళు వస్తున్నారు. రత్తయ్య, ముత్యాలయ్య తిండికి మొహమాచేమి ఇక్కడికి రావడం లేదు, అది తెలుసుకోండి. పేర్లు చాలా గంభీరమే. మరి ఇంకేమిటి సమస్య? వాళ్ళు అల్లాటప్ప వాళ్ళు కాదు, హై రేంజ్ తెలుసుకోండి. ఈ రేంజ్ వాళ్ళంటే పులులు సింహాలు పట్టేవాళ్ళు కాదుగా. మన స్కాబ్ విషయం మర్చిపోకండి. ఎలా మర్చిపోతాను? మా అన్నయ్య బలవంతం మీద 7 ఏళ్ల తర్వాత వాడు వస్తున్నాడు. ఇలా రావయా? వాళ్ళందరినీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? అది మురళి వచ్చేటప్పుడు నా పార్ట్నర్స్ చూపిద్దాం రమ్మన్నాను. మురళి ఇచ్చిన డబ్బుతోనే కదా నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. వాడిచ్చిన డబ్బుతోనే హోటల్ స్టార్ట్ చేశాను నేను. అలాని హోటల్కి వచ్చిన వాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చానా నేను? ముందు బయటికి వెళ్ళి దమ్ముకొట్టుకోమని చెప్పు, యూస్లెస్ ఫెలోస్. ఏమైందే? ఏదో అయింది. అది ఏమైతే నాకేమిటే? టైం అయిందే. వాడు ఏ సమయంలో భోజనానికి వచ్చేస్తాడో నాకు తెలీదు. తొందరగా వండు కానీ. ఓ కత్తిచ్చామంటే ఆకులు కోసేస్తాను.
వచ్చేసాడు వచ్చేసాడు శాంత రా. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? నేను మురళిని కాదు, నేనేనండి హరిని. కారు శబ్దం వినగానే మురళి వచ్చాడని అందరం అనుకున్నాం, ఎంతో సంతోషపడ్డాం. అయినా ఈ మధ్య నువ్వు కార్లు తిరుగుతున్నావేంటి? సార్కి ఇప్పుడు ఏం కావాలో? మన అంచనాలన్నీ తారుమారు అయిపోయాయి. గుంటూరు స్టేషన్కి వెళ్ళాను, గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, రాలేదు. ఎవరు? మీరందరూ కలిసే కదా చెప్పారు గుంటూరు స్టేషన్కి వస్తాడు లేదంటే గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తాడు అని. ముందు గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, ఫ్లైట్స్ అన్ని చూశాను, రాలేదు. వెంటనే గుంటూరు స్టేషన్కి వెళ్ళాను, అక్కడ కూడా రాలేదు. నిన్నెవర్రా వాడి కోసం అన్ని చోట్ల తిరగమన్నారు? మన మురళిని తీసుకురామని నాకు ఇంకొకళ్ళు చెప్పాలా ఏంటండి? నేనే టాక్సీ తీసుకుని తిన్నగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాను అంతే. అలా అయితే వచ్చిన దారినే వెళ్ళు. ఓ శాంత, నాకు ఆకలిగా ఉంది, ఇక నేను వెయిట్ చేయలేను, త్వరగా వడ్డించు. సరే పదండి. నారాయణమూర్తి వెళ్ళి పని చూసుకో, ఒక్క విషయం మాట్లాడాలి. ఆకలేస్తుంది, ఇప్పుడు వెళ్ళి తర్వాత. నాకు కూడా ఆకలిస్తుంది, కానీ అంతకంటే ముఖ్యమైన విషయం ఇది. కాస్త ఇలా రండి. మనం ఇప్పుడు ఉచ్చులో ఇరుక్కుపోయామండి. మురళి నా బెస్ట్ ఫ్రెండ్ అని మీకు బాగా తెలుసు కదా. అందుకే అతను ఫ్లైట్ దిగ్గానే అతను తీసుకురావాలని కారు తీసుకుని వెళ్ళాను. మురళిని నాతో పాటే తీసుకురావాలని ఎంతో ఆశపడ్డాను. ఇదేనా విషయం? విషయం ఏమిటంటే టాక్సీ ఛార్జీ 1500 రూపాయలు అయింది. మురళి ఇస్తాడనే నమ్మకంతో టాక్సీ తీసుకెళ్ళాను. నారాయణమూర్తి గారు, నన్ను మీరే కాపాడాలి. నిన్నెందుకు కాపాడాలి? నువ్వేమన్నా నా బామర్దివా? ఏదో పొరపాటు జరిగిపోయింది, నన్ను కాపాడండి. 1500 వెళ్ళవయ్యా. నారాయణమూర్తి నారాయణమూర్తి గారట. ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో? ఉదయం 4 గంటలకు లేచి వంటలన్నీ మొదలుపెట్టి చేశాను. రానివాడు టెలిగ్రామ్ ఇవ్వడం ఎందుకో, అందరినీ ఇబ్బంది పెట్టడానికి. నువ్వే వాడుకో టెలిగ్రామ్ ఇవ్వు. ఏమని? ఉదయమే 4 గంటలకు లేచి వంటలన్నీ చేశాను, అవి తినడానికి రమ్మను. చూడు, ఉదయంతో కాస్త స్నేహంగా ఉండు, అందరం కలిసిమెలిసి ఉంటేనే మంచిది. అయ్యో ఊరుకోండి, ఆవిళ్ళ కాకాబట్టడం ఎవ్వరికీ చేత కాదులేండి. ఏమండి, నా పేరు మీదన్న స్థలంలో అతనితో చెప్పి ఒక ఇల్లు కట్టివ్వమని అడుగుదామండి. ఈ ఇంట్లో కష్టపడిన చాలు, కొత్తింటికి వెళ్ళి హాయిగా ఉందాం. మురళిని మనతోనే ఉండమందాం. అసలు వాడి ప్లాన్ ఏంటో తెలియకుండా ఎలా జరుగుతుంది? మీరు తలుచుకుంటే జరుగుతుంది. అది కాదే, వాడికి పెళ్ళవ్వాలి, అయిన తర్వాత విడిగా కాపురం పెడతాడేమో. పెళ్ళి ఇప్పుడు చేయొద్దు. ఏమండి, మీ అంతటి మీరు వాడితో పెళ్లికి వెళ్ళని వాడి మనసు పాడు చేయకండి. ఊరికే విగ్రహ పుష్టి నైవేద్య నష్టి అని అన్నీ నేనే చెప్పాలి, మీకేమీ తోసదు. సరేలేండి, పడుకుందాం. భగవంతుడా, ఎవరొచ్చారు? ఎవరది? ఎవరా తమ్ముడు? కుక్కెందుకు అలా అరుస్తుంది? పొమ్మంటుడే. అయ్యో, మన మురళి ఏనండి? మురళి బాబు. చిన్నయ్య, పెద్దన్నయ్య, నేను వచ్చేసాను. 7 సంవత్సరాలు విదేశంలో ఉండి మాతృదేశంలో అడుగు పెట్టాను. ఇదేం పని అయ్యా నీకు? ఫ్లైట్ లోంచి తిన్నగా కొబ్బరి చెట్టు మీద దూకేవాయండి. జాగ్రత్తగా దిగు. నేను కిందకు దిగలేను, రిస్క్ తీసుకోను. ఎంత దూరం వచ్చి నువ్వు కిందకు దిగను అంటే ఎలా చెప్పు? అవసరం ఉన్నా లేకపోయినా ఉత్తరాల మీద ఉత్తరాలు రాసేవారు కదా, ఈ కుక్కున్న మ్యాటర్ నాకెందుకు చెప్పలేదు? ఓహో, అందుకే నువ్వు కిందకు దిగనంటున్నావా? ఆ ముందు దాన్ని ఎవరైనా కట్టేయండి. తీసుకెళ్ళండి. అసలు నీకెంత కష్టం వచ్చింది? ఏమిటి బాబు, మజ్జిగ పులుసు చేసి నా బంగారు కొండ వస్తాడని నేను మీ అన్నయ్య ఎంతగానో ఎదురు. నా తమ్ముడు ఇంకా రాలేదని మీ అన్నయ్య పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉన్నాడు. నేను అసలు తినలేదురా. నేను బాంబే నుంచి బెంగళూరు వరకు ఫ్లైట్ లో వచ్చాను, అక్కడ నుంచి ఇంటి దాకా టాక్సీలో వచ్చాను. ఎంత స్పీడ్ గా వచ్చినా మధ్యాహ్నానికి చేరుకోలేకపోయాను. ఒళ్ళంతా చూడండి, కుక్క నేను కచ్చిందా?
ట్రై చేసింది పాపం, దానికి నా ప్యాంట్ మాత్రమే దొరికింది. ఎలాగో అలా తప్పించుకున్నాడు. ఇక దిక్కులు చూడకుండా ఆ సామాన్లన్నీ మనం రూమ్ లో పెట్టించండి. నేను వచ్చేటప్పుడు కస్టమ్స్ వాళ్ళు నా లగేజ్ పట్టుకున్నారు ఎయిర్పోర్ట్ లో డ్యూటీ కట్టాలని. కస్టమ్స్ డ్యూటీ కట్టలేదని నా లగేజ్ అంతా వాళ్ళు తీసేసుకున్నారు. నేను ఎంతో బతిమలాడి చూశాను. 7 సంవత్సరాల తర్వాత స్వదేశానికి వస్తున్నాను, నన్ను వదిలేయండి అని. దానికి వాళ్ళు 7 సంవత్సరాల దాకా నిన్ను స్వదేశానికి రావద్దన్నావా అని అన్నారు. ఓనీలే మళ్ళీ సంపాదించుకోవచ్చు. అవును కదా. రే, ఇప్పటిదాకా నా పార్ట్నర్స్ అందరూ నీకోసం వెయిట్ చేశారా? నేను వెంటనే వెళ్ళి పిలుచుకురానా? భగవంతుడా, నాకిప్పటికీ నమ్మకం కలగడం లేదు. 7 ఏళ్లు మిమ్మల్ని చూడకుండా ఆ ఎడారిలో ఎలా ఉన్నానా అని. మన కుటుంబం ఆర్థికంగా నిలబడిందంటే ఈ 7 ఏళ్లలోనేరా. నేను మంచి వాన చూసి ఎంత కాలమైందో తెలుసా? మేము వర్షం చూసి చాలా కాలమైందిలే. అసలు నువ్వేమన్నా తిన్నావా? లేదు దినా, ఇంకా ఏం తెలియదు. ఇంటికొచ్చి తిందామలే అనుకున్నాను. అర్థమైందా నీకు? అన్నంలో నీళ్లు పోస్తానంటే వద్దని చెప్పాను. ఎందుకే నీళ్లు పోసావా? మజ్జిగ పులుసన్నా ఉందా? అది సునీతకి సుధర్మకి పెట్టేసింది. రే రే, సూపర్ గా చికెన్ ఫ్రై వండి పెట్టారుగా. మరి ఇంకేముందో చెప్పవే. అది చాలు, కడుపులో చల్లగా మజ్జిగనం తిని ఊరగాయ నంచుకొని ఎన్నాళ్ళైందో వడ్డించండి. ఇంట్లో ఏం తిన్నా అమృతంతో సమానం. ఇవ్వండి. చుట్టూ నీ వాళ్ళున్నారన్న తృప్తి, ఇంట్లో ఉండే ఆనందం, ఎలాగో తిరిగి తిరిగి నా ఊరికి చేరుకున్నాను. ఇలా ఇవ్వండమ్మా. వచ్చేసావా? టైం ఎంతైంది? పాచి పని అంటే ఆఫీస్ పని అనుకుంటున్నావా? వెళ్ళి దోశ ఉప్మా చెయ్యి. మురళి స్నానానికి వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. మురళి గారు వచ్చారా? మురళీ పేరు చెప్పగానే ఏమిటా సంతోషం? వాడేమైనా నీ ప్రేమికుడా? 7 సంవత్సరాలు విదేశాల్లో ఉండొచ్చాడు. చూడు, ఇలా వెళ్ళి వాడు ముందు నుంచోకు. అలాగేనమ్మా. ఎవరింత తొందరగా మురళికి టీ తెచ్చింది? అది చిన్నది. ఓహో, అది లైవ్. ఈ టీ తాగు, ఇందులో ఏలక్కాయలు వేశాను. అయ్యో, దీంట్లోనూ ఏలక్కాయలు లవంగాలు వేసింది, చాలా రుచిగా ఉంది. నిజం చెప్పాలంటే చిన్నోదని చేత్తో ఏం చేసినా రుచిగానే ఉంటుంది కదా పెద్దోదిన. బాబు 5వ క్లాస్కి వచ్చేశాడా? వచ్చి మాత్రం ఏం లాభం? రోజూ క్లాసు పిల్లలతో గొడవ పెట్టుకుంటాడు. ఎవరు మన బాబా? అవును వాడే. టీచర్స్కి వాడంటే అస్సలు ఇష్టం లేదు. నా కూతుళ్ళు సునీత సుధర్మ ఎంత లక్షణంగా ఉంటారు. మగపిల్లలంటే అలాగే ఉంటారు, ఆ రక్తం అలాంటిది. మురళి, నీకు టిఫిన్ ఏం చేయమంటావు? చిన్నదింతో నాకు టిఫిన్ ఏం కావాలో చెప్పేశాను. ఏమిటి మురళి అలా చేసావు? నేను నీకు పెద్దోదిన్నే కదా, తల్లితో సమానం. నన్నే కదా నువ్వు అన్నీ అడగాలి. అయ్యో వదిన, అదేం లేదు. చిన్నదిన అడిగింది ఏం కావాలని నేను చెప్పాను. అది నాకు తెలుసులే. నాకిద్దరూ ఆడపిల్లలే. నా పెద్ద కొడుకని కదా నిన్ను భావిస్తున్నాను. నువ్వు దుబాయ్కి వెళ్ళిన తర్వాత నేనెన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపాను. మళ్ళీ గుండెనొప్పిగానే వచ్చిందేమో. లేదు బాబు, నువ్వు వెళ్ళిపోయావని. మురళి, ఎంతసేపు అయింది నీకు టీ తాగమనిచ్చి? ఇదిగో పళ్ళపొడి తీసుకో. పళ్ళపొడా? దుబాయ్ కుర్రాడిగా. పేస్ట్ లేకపోతే నేనిస్తాను మురళి. ఆ పేస్ట్ నాకు అంతగా ఇష్టం ఉండదు. నేను ప్రపంచంలో ఎక్కడున్నా నాకు మన ఆంధ్ర స్టైల్ అంటేనే ఇష్టం. ఎవరైనా ఇండియా వెళుతున్నారంటే వచ్చేటప్పుడు టూత్ పౌడర్, వేప పొలలు తెప్పించుకుంటాను. ఇంతవరకు మన అలవాట్లు మర్చిపోలేదు. ఆ గుడి దగ్గర ఉన్న కొలంలో స్నానం చేసి వస్తాను. ఆ చిన్నదిన నాకు టవల్ కావాలి. మురళి, అక్కడ కొలంలో నీళ్లు చాలా చల్లగా ఉంటాయి, ఎక్కువసేపు నీళ్లలో ఉండకు. చూడు, కొబ్బరి నూనెంది తలకి రాసుకుంది గాని, త్వరగా వచ్చేయి. అలాగే అలాగే. ఏం బాబయ్య, నువ్వు స్నానం చేయవా? నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు స్నానం చేయటం లేదు. ఎందుకని? అందరి ఇళ్లలోనూ బాత్రూములు ఉన్నాయిగా. బాబయ్య, నీకు గుర్తుందా మనం బడికెళ్లేటప్పుడు ఈ కొలం నిండా కలువు పువ్వులుండేవి, వాటిని మనం పోటీపడి కోసుకునేవాళ్ళం. అవును, మన గోపి హరి ఏం చేస్తున్నారు? గోపి రేషన్ షాప్ పెట్టుకున్నాడు. హరి ఇప్పుడు ఇక్కడ లేడు. లేడా? ఏమయ్యాడు? వాడిని పోలీసులు పట్టుకుపోయారు. అలాగా? ఎప్పుడు? నాకు లెటర్లో ఈ విషయాలేమి రాయలేదు. ఎందుకు రాస్తాడు? నకిలీ లాటరీ టికెట్లు అమ్మాడు, ముందు ఊరోళ్ళు కొట్టారు, ఇప్పుడు పోలీసులు కొడుతున్నారు.
మరి విజయ సంగతి? విజయ పోస్ట్ మ్యాన్ కుదురుతో పారిపోయాడుగా. ఓహో, అయితే మన ఫ్రెండ్స్ అందరూ సమస్యల్లోనూ ఉన్నారన్నమాట. నేను మాత్రం ప్రశాంతంగా హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నాను. అది మిగతా వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఇదే దుబాయ్ లో అయితే తెల్లారగానే తినడానికి బ్రెడ్ ముక్కలు టీ తప్ప ఇంకేమీ ఉండదు. చాలు చాలు చాలు. నిజం చెప్పాలంటే ఈ ఉప్పుడు పిండి దోశ తినడానికి ఫ్లైట్ ఎక్కి వచ్చేయాలనిపించేది. మీ కుమారన్నయ్యకి రెండు కళ్ళు చాలడం లేదు. అవునవును, నిజం చెప్పాలంటే నువ్వు వెళ్ళిన తర్వాత ఇల్లంతా చిన్నబోయింది. మీరు రాసిన ఉత్తరాలని చూసుకుంటూ సంతృప్తిగా ఈ 7 సంవత్సరాలు ఎలాగో అక్కడ గడిపేశాను. అయ్యో ఎంత కష్టమో, ఎంత వేడో, అక్కడంతా వేడి గాల్పులే. మరి నీ రూమ్ లో ఏసీ ఉందని లెటర్ రాసావు? ఏసీ? ఆ ఏసీ గదిలో ఉన్నంతసేపే కాస్త సుఖంగా ఉంటుంది. నేను వెళ్లిన కొత్తలో ఆ గల్ఫ్ దేశంలో ఏం చేశానో చెప్తున్నాను వినండి. ఒక 2-3 సంవత్సరాలు రాళ్లు కొట్టుకుంటూ బతికానంటే నమ్మండి. అయ్యో అయ్యో, ఈ విషయం మాతో చెప్తే పర్వాలేదు, బయట ఇంకెవరితోనన్నా చెప్పావనుకో పరువు పోతుంది కదా. మిమ్మల్ని బాధ పెట్టకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ వివరాలన్నీ లెటర్లో రాయలేదు. చాలా మంచి విషయం. అరబ్ కంట్రీలో ఎంత ఇబ్బంది పెడతారో మీకు తెలియదు, కానీ ఎవరికైనా ఎదురు చెప్తే తిరుగు ఫ్లైట్లోనే మనల్ని పంపించేస్తారు. అన్ని కష్టాలు పడుతూ అక్కడే ఎందుకున్నావు, తిరిగి వచ్చేసేయచ్చు కదా. అదేలా సాధ్యం పెద్దదినా? అప్పుడు మన ఇల్లు తాకట్లో ఉంది, అన్నేలిద్దరికీ ఉద్యోగాలు లేవు. ఇప్పుడంటే మనం కాస్త సెటిల్ అయ్యాం. నువ్వు చేసింది ఎంత పెద్ద త్యాగమో తెలియదా మురళి. ఇదిగో అందుకే ఇక జీవితాంతం నేను ఇక్కడే సెటిల్ అయిపోవాలని డిసైడ్ అయిపోయాను.